Hi, hello, welcome to our channel. Here is our review on Annapurna Photo Studio, starring Chaitanya Rao, Lavanya, Mihira, Uttara and others. Written and directed by Chandu Muddu, produced by Yash Rangineni. So, ika kada vishayaniki vaste 1980వ దశకం అది. గోదావరి పక్కన ఉన్న కపిలేశ్వరం అనే అందమైన పల్లెటూరు. ఆ ఊర్లో చెంటి తన స్నేహితుడితో కలిసి తల్లి పేరు మీద అన్నపూర్ణ ఫోటో స్టూడియోను నడుపుతూ ఉంటాడు. జ్యోతిష్కుడైన తన తండ్రికి చుట్టుపక్కల ఎంతో మంచి పేరు. చెంటికి వయసు మీద పడుతున్న పెళ్లి కాదు. స్నేహితులంతా ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇంతలోనే గౌతమి అనే అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. ఆమె కూడా చెంటిని ఇష్టపడుతుంది. ఇక ఈ ఇద్దరి ప్రేమ కథ కంచికి చేరినట్లే అనుకునే లోపు విషయం చెంటి తండ్రికి తెలుస్తుంది. జాతకం ప్రకారం చెంటి ప్రాణానికి ప్రమాదం ఉందని గౌతమికి చెబుతాడు. అది తెలిసాక గౌతమి ఎలాంటి నిర్ణయం తీసుకుంది, చెంటి ఒక హత్య కేసులో నిందితుడిగా ఎలా మారాడు, ఆత్మహత్యకి ఎందుకు ప్రయత్నించాడు, ఇంతకీ చెంటి గౌతమి ఒక్కటయ్యారా లేదా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక సినిమా ఎలా ఉందంటే స్వచ్ఛమైన ఓ పల్లెటూరు ప్రేమ కథ ఇది. టెక్నాలజీ లేని ఆ రోజులు ఎలా ఉండేవో, మనుషుల్లోని అమాయకత్వం ఎంత అందంగా ఉండేదో ఈ కథతో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కల్మషం లేని పాత్రలు, అందమైన విజువల్స్, వినసొంపైన సంగీతంతో 80ల కాలాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు మనసుల్ని హత్తుకుంటుంది. కేవలం ప్రేమ కథే కాదు, ఇందులో ఒక మంచి థ్రిల్లింగ్ అంశం కూడా ఉంటుంది. హీరో ఆత్మహత్య ప్రయత్నంతో కథ మొదలుపెట్టాడు దర్శకుడు. అక్కడ అతనికి దొరికిన ఒక లెటర్ నుంచి అసలు కథ మొదలవుతుంది. పెళ్లి కాని ప్రసాద్ అని స్నేహితులు ఏడిపించిన వాటన్నిటిని సరదాగా తీసుకుంటూ ఎలాంటి కల్మషం లేకుండా జీవితాన్ని స్వచ్ఛంగా గడిపే కుర్రాడు ఒక దశలో హత్యలు చేయాలనే నిర్ణయానికి వస్తూ ఉంటాడు. అప్పటిదాకా సరదా సన్నివేశాలతో హాయిగా సాగే కథ హత్య ప్రస్తావన వచ్చేటప్పటికి ఒక కొత్త మలుపుతో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. అలా కథను ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లిన దర్శకుడు చివరిలో మరిన్ని ట్విస్టులతో ప్రేక్షకుల్లో ఒక మంచి అనుభూతిని పంచుతారు. సెకండ్ హాఫ్తో పోలిస్తే ఫస్ట్ హాఫ్లో కొంచెం కామెడీ ఎక్కువగా ఉంటుంది. హీరో పెళ్లి కష్టాలు, హీరోయిన్తో ప్రేమాయణం, స్నేహితుల హంగామా బాగా నవ్విస్తాయి. ఇక సెకండ్ హాఫ్లో క్రైమ్ ఎలిమెంట్స్ ఉండడంతో హాస్యం కొంచెం తగినట్లు అనిపిస్తుంది. టెక్నాలజీతో కలుషితం కానీ పాత రోజుల్లోకి వెళ్ళి ఆ వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే ప్రేక్షకుల్ని ఈ సినిమా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. వినసంపైన పాటలు, హాయిని పంచే లొకేషన్లు సినిమాకి మరింత అందాన్ని తీసుకొచ్చాయి. అయితే 80ల నేపథ్యంలో మలిచిన ఈ కథని అప్పటి సినిమాలని పోలినట్టుగానే సన్నివేశాలని మలచడం కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఆ 80ల నాటి అట్మాస్ఫియర్ని మరోసారి తెరపై రీక్రియేట్ చేసి చూపించడంలో తప్పులేదు, కానీ అదే మెలో డ్రామాని ఇందులోకి తీసుకొచ్చారనమాట. సో కథా కథనాలు సాగే విధానంలో కొంచెం స్పీడ్ తగ్గినట్లు ఉంటుంది. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి చైతన్యరావు యాక్టింగ్ బాగుంటుంది. వయసు మీద పడిన కుర్రాడిగా తనకి అలవాటైన పాత్రలు మరోసారి ఆకట్టుకున్నారు. ఎందుకంటే 30 Words 21 అనే వెబ్ సిరీస్లో ఆయన ఇలా వయసు మీద పడిన కుర్రాడి పాత్ర చేశారు కాబట్టి. వింటేజ్ లుక్లో ఆయన కనిపించిన తీరు, గోదావరి యాస, కామెడీ టైమింగ్ బాగా ఆకట్టుకుంటుంది. లావణ్య అచ్చమైన తెలుగు అమ్మాయిగా అందంగా కనిపించింది. ఆమె నటన కూడా ఆకట్టుకుంటుంది. ఇక చెల్లెలు పద్దు పాత్రలో ఉత్తర, స్నేహితుడిగా లలిత్ ఆదిత్య, మరో పాత్రలో మిహిరా మంచి అభినయం ప్రదర్శించారు. ఇక స్నేహితుల గ్యాంగ్లో ఎప్పుడూ తింటూ కనిపించే వైవ రాఘవ పాత్ర కూడా బాగా నవ్విస్తుంది. నిర్మాత యాష్ రంగినేని కథను మలుపు తిప్పే ఒక కీలక పాత్రలో కనిపించారు. ఆయన పతాక సన్నివేశాల్లో కూడా ఆయన పాత్ర, నటన సినిమాకి కీలకమయ్యాయి. కొత్త నటులతో దర్శకుడు సహజమైన నటనే రాబట్టుకున్నాడు. ఆ కొత్తదనమే సినిమాకి బలం. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా కెమెరా విభాగానికి ఎక్కువ మార్కులు పడతాయి. ఎందుకంటే పల్లెటూరి అందాలని తెరపై ఆవిష్కరించిన తీరు శభాష్ అనిపిస్తుంది. సంగీతం కూడా మెప్పిస్తుంది. కథలో వేగం పెరిగేలా ఎడిటింగ్ విభాగం మరికొంత శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. ఇక్కడ దర్శకుడు చందు ముద్దు తాను అనుకున్న కథని పక్కాగా తెరపైకి తీసుకురావడంలో విజయం సాధించారు. మాటలతో అక్కడక్కడ మెరిపించిన కథా కథనాల రచనలో ఆయన మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్వాలేదు అనిపిస్తాయి.